బాధపడ్డ సందర్భం ఒకటేమో మురళికి గాయాలైనప్పుడు ట్రాక్టర్లు తీసుకెళ్ళి రాజకీయంగా వచ్చాక కొన్న సురేఖ ఎమ్మెల్యే అయినాక మనసుకు గాయమైన సంఘటన మా మీద పోటా పెట్టడం అన్న పోటా కేసు పెట్టడం అనేది చాలా అది కష్టమైన పరిస్థితుల్లో ఉండే అప్పుడు రాజశేఖర్ రెడ్డి అంకుల్ లేకపోతే చాలా కష్టం అయిపోయేది సో ఏమైంది అంటే పోటాకి సడన్గా పెట్టేసి చంద్రబాబు నాయుడు మారిషస్ వెళ్ళిపోయారు దాని మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్టివ్గా ఉంటుంది అని అనుకోలేదు అంటే దయకరావు ఫాస్ట్గా ఏదో చెప్పేశాడు ఆయన ఏదో జియో మీద సంతకం చేసేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాక మేము ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బర్కత్పురాలో ఉండే అన్నమాట సో కిందికి దిగాము అప్పుడు అమ్మ నేను అప్పుడు అందరు వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎమ్మెల్యేస్ అందరూ దిగినప్పుడు ఎవరు అసలు మమ్మల్ని మాట్లాడలేదు పలకరీలేదు అంతా కొంచెం విచ్ఛిన్నంగా చూసారనమాట సో అప్పుడే ఎంఎస్ సత్యనారాయణ అంకుల్ కనిపించి ఆయన కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు కదా అంటే ఓపెన్గా మాట్లాడేస్తా ఏంది పిల్లని ఇంకా ఉంచినావు ఇక్కడ ఎవరికైనా ఇచ్చేయకపోయినావు ఏదైనా అనాథాశ్రమంలో ఇచ్చేయకపోయినా లేకపోతే చుట్టాలు ఎవరిని ఉంచుకుంటారా ఇచ్చేయకపోయినావు 10 ఏళ్ళు పడుతుందో తెలియదు 14 ఏళ్ళు పడుతుందో తెలియదు మీరు వచ్చేవారికి అది ఇది అనుకుంటా అన్నారు పైకి వచ్చి అమ్మ చాలా లేట్ చేసింది ఒక 2 అవర్స్ అట్లా లేచినాక వెంటనే 9:30-10కి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి అంకుల్ రామచంద్రరావు అంకుల్ కాల్ చేశారు ఈవినింగ్ మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అదే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసి రూమ్కి వచ్చారు వచ్చాము కదా వాకర్స్తో మాట్లాడినప్పుడు ఎంఎస్ అంకుల్తో మాట్లాడాము పైకి వచ్చి అమ్మ ఒక 2 అవర్స్ ఇచ్చింది వెంటనే 8 or 9కి మాకు ల్యాండ్ లైన్కి కాల్ వచ్చింది ల్యాండ్ లైన్కి కాల్ వచ్చి రామచంద్ర అంకుల్ కాల్ చేసి మాట్లాడతారంట మురళి ఉన్నాడా అని అంటే ఇచ్చాను నేను కాల్ ఏంటి మురళి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే ఏం లేదన్న సరెండర్ కమ్మంటున్నారు సరెండర్ అవుదామని అనుకుంటున్నాను అదే పాప గురించి ఆలోచిస్తున్నాను అని ఏడ్చేశాడు ఏడ్చాను నేను సరెండర్ ఏంటి పిచ్చిలేస్తుందా నీకు గంటలు నాకు ఫ్లైట్ ఉంది నువ్వు ఫస్ట్ సిఎల్పి ఆఫీస్కి వచ్చేసి పాపను తీసుకొని అని అన్నారు సో మేము వెళ్ళి చూసేవారికి అక్కడ శ్రీధర్ బాబు అంకుల్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు వింతగా చూశారు మమ్మల్ని కొంచెం ఎవరు ముగ్గురు వెళ్ళారు మేము ముగ్గురం వెళ్ళాం బట్టలు తీసుకొని వచ్చేసేయండి అన్నాడు మాకు అర్థం కాలేదు అంటే బట్టలు తీసుకొని వచ్చేస్తే మేము అనుకున్నాం ఎక్కడికైనా అప్స్కాన్కి పంపిస్తారా లేకపోతే ఏదన్నా అనుకున్నాము సో ముగ్గురు బట్టలు తీసుకొని వచ్చేసేయండి అని అంటే మేము సూట్ కేసుకొని వచ్చేసేవారికి వీళ్ళందరికి చాలా వింతగా అంటే మామూలుగానే జరిగింది వింత ఇంకా మేము సూట్ కేసులతో దిగటం ఎల్పిలో అదో పెద్ద వింత దెన్ ఆయన డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి సిఎల్పికి వచ్చేసారు వచ్చేసి ఆయన రూమ్ ఒకటే రూమ్లో లోపలికి రండి అని చెప్పి శ్రీధర్ బాబు అంకుల్ వాళ్ళందరినీ బయటికి పంపించి లేదు మురళి నువ్వు అట్లా సరెండర్ అవుతే నీకు కష్టం అయిపోతుంది నీకు నేనున్నా అది మనం విత్డ్రా చేపిద్దాం ఎట్లయినా చేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చేదాకా 4 డేస్ అంటే ఈయనుంటే అరెస్ట్ చేయడానికి లేదు కదా పార్టీ ఆఫీస్ కాబట్టి అరెస్ట్ చేయడానికి లేదు కాబట్టి ఇంతకన్నా సగం రూమ్లో 4 ఉన్నాం 3 నైట్స్ 4 డేస్ ఉన్నాం రోజు నాకు చాక్లెట్స్ తెప్పించేవారు ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ అప్పుడు నాకు ఫస్ట్ టైం ఆయన జెల్ పెన్తో రాస్తారు ఓకే సో నాకు జెల్ పెన్ నేర్పించింది కూడా ఆయన అనమాట నాకు అంటే నా రైటింగ్ సో రైటింగ్ నేర్పించటము జెల్ పెన్తో ఆయనతో చాలా టైం స్పెండ్ చేసే టైం దొరికింది అప్పుడు మిగతా పార్టీ అంతా అప్పుడు ఏంటి అసలు చెప్పాను కదా చాలా వింతగా చూశారు మమ్మల్ని చాలా వింతగా చూశారు కానీ అదే చెప్తున్నా కదన్నా అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ లేడు దట్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ హీ హ్యాడ్ అందుకని మేము రాజీనామా చేసాం జగన్ని చూసో జగన్ వల్ల కుటుంబాన్ని అట్లా కాదు రాజశేఖర్ రెడ్డి అంకుల్ వాజ్ ఎ వెరీ కమిటెడ్ పొలిటీషియన్ టువర్డ్స్ మై ఫాదర్ అండ్ మదర్ సో అందుకని చేసాం చాలా అంటే లైక్ ఆ రోజు ఒకవేళ రాజశేఖర రెడ్డి నిలబడకపోయి ఉండుంటే మీ పరిస్థితి పూర్తిగా లేదండి ఎలా అసలు ఎక్కడ నేను ఎక్కడుండేదాన్నో విచ్ఛిన్నమైన ఫ్యామిలీ అయి ఉండేది మాది పొలిటికల్ కెరీర్ ఆగమయ్యేది అసలు పొలిటికల్ కెరీర్ ఎక్కడన్నా వీళ్ళు జైలుకి పోతే 14 ఏళ్ళలో పోయేటోళ్ళు నేను ఏడుండేదాన్నో తెలీదు బతికేదాన్నో తెలీదు ఉండేదాన్నో తెలీదు ఎలా బతికేదాన్నో కూడా తెలీదు సో చాలా అంటే
కొండామురళి సురేఖ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్ని దాంతో కంప్లీట్గా మీరు ట్రావెల్ అయ్యి ఉన్నారు. అది ఈ ఎపిసోడ్ మొత్తంలో మీ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అదే. ఆరేళ్ళప్పుడు ట్రాక్టర్లో తండ్రిని తీసుకపోతే పక్కన ఉన్నారు. సో సిఎల్పి ఆఫీస్లో అప్పుడంతా ఏజ్ మీది? సిఎల్పి ఆఫీస్ నేను సిక్స్త్ క్లాస్. మోస్ట్లీ సిక్స్త్ క్లాస్. సో అప్పుడు అర్థమవుతుండేదా మీకు ఏంటి లైక్? అర్థమైపోతుండేదన్నా, అర్థమైపోతుండేది అంటే అర్థం అయి కాకపోవటానికి ఉండేది. బికాజ్ యూనో కేసులు పెట్టమనేది చిన్నప్పటి నుంచి చిన్న ఏజ్ భయపడతారు. లేదు, భయం ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కేసులు పెట్టడము, నాన్న నా ముందరినే గుంజుకొని తీసుకెళ్ళిపోవటము, ఆర్ఎల్స్ నాన్న ఎస్కేప్ అయ్యి మమ్మల్ని అండర్ గ్రౌండ్లో పెట్టేసేయటము, ఇవన్నీ చూసి చూసి ఉన్నాం కాబట్టి పెద్దగా. మీరు ఇంకొకటి కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, వరంగల్ హనంకొండ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అప్పుడు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అప్పుడు మరి ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు నాకు, ఎవరికి నాన్నకి బ్లాస్ట్ అవుతుంది అని ఎలా తెలిసిందో నాకు తెలీదు. వెనకాల ఆర్ట్స్ కాలేజ్ ఉండింది. సో నాన్న అన్నాడు నాకు సౌండ్ వినాలని ఉంది, వినిపిస్తావా అని అన్నాడు ఫోన్లో. సో నేను ఆల్ ద వే మా ఇంటి నుంచి సైకిల్ వేసుకొని ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి, నేను అప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉంటానేమో, ఎస్టీడీ బూత్ నుంచి నాన్నకి కాల్ చేసి వినిపించాను అనమాట సౌండ్, బాంబ్ సౌండ్, బ్లాస్ట్ సౌండ్. సో ఇట్లాంటివన్నీ చెప్పించాడు నాతో. చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా మెమరీస్ ఉన్నాయి. మీరు ప్రతిదీ అసలు ప్రతి అంటే ప్రతి ఎలిమెంట్లోనూ మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు. లైక్ ప్రత్యక్షంగానే ఎక్కువ, దూరంగా ఉన్న క్షణాల్లో కూడా. ఇట్ మీన్స్ అంటే మీ ఫాదర్ నేను ఇప్పుడు కొట్టొచ్చాను నేను ఒకళ్ళని అంటే, నేను చూడాలి నువ్వు కొట్టింది నీకింద దెబ్బలు తగల, మీరు ఎట్లా అడుగుతారు అట్లా? అంటే వ్యాలిడ్ పాయింట్స్ అడిగేదాన్ని. సో ఆ వ్యాలిడిటీకి ఆయన న్యాయం చేకూర్చేటోడు. మళ్ళీ ఇంకో తీసుకుపోయి మిమ్మల్ని కూర్చోబెట్టి సో